నమస్కారం నాచనే గారు. నమస్కారం సామంతు. మీరేమిటి ఇలా వస్తున్నారు? నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. ఓ అలాగా, ఏమిటి విషయం? మన సాటే మీరు షిరిడి వెళ్తున్న సంగతి చెప్పారు. అవును, బాబాను దర్శించుకోవడానికి వెళ్తున్నాను. చాలా సంతోషం. దయచేసి నా తరపున బాబాకు ఈ కొబ్బరికాయను సమర్పించండి. తప్పకుండా. అలాగే ఇదిగో ఈ రెండణాలు కూడా బాబాకు నా సాష్టాంగ నమస్కారాలతో సమర్పించండి. మీరు చెప్పినట్లు బాబాకు మీరిచ్చినవన్నీ మీ తరపున నేను సమర్పిస్తాను. చాలా సంతోషం నాచనే. మీరు చేస్తున్న సహాయం వల్ల నేను బాబాను ప్రత్యక్షంగా దర్శించుకున్నంత భాగ్యం కలుగుతుంది. చాలా సంతోషం. మరి నేను వస్తాను సెలవు. అలాగే. అల్లా మాలిక్. శ్యామా. బాబా, ఒకడిని పులిబారి నుండి కాపాడానురా. రక్షించు బాబా. బాబా బాబా బాబా, మాటలకందని నీ ప్రేమతో నన్ను కరుణించావా తండ్రి. నాచనే, మీరందరూ నా బిడ్డలురా. నేను అన్ని వేళలా మీ వెంట ఉండి మిమ్మల్ని తప్పక రక్షించుకుంటాను. బాబా, ఇవి నా మిత్రుడు సామంతు మీకు ప్రేమతో సమర్పించుకున్న టెంకాయ. స్వీకరించండి బాబా. నాచనే, ఈ టెంకాయ ఏదో చెబుతోందిరా. మన సామంతు టెంకాయతో పాటు దక్షిణ కూడా సమర్పించాడట. క్షమించండి బాబా, క్షమించండి. ఇవిగో స్వీకరించండి. నాచనే, ఎప్పుడైనా ఒక పనిని ఒప్పుకుంటే తప్పక నెరవేర్చాలి. నీకు కుదరకపోతే ఒప్పుకోకయ్యా. అలాగే బాబా, ఇకపై ఇలా జరగదు బాబా. బాబా, మీరు అనుమతిస్తే ఈరోజే నేను బయలుదేరి వెళ్తాను. మంచిది నాచనే. చితిలీ మీదగా నీ గ్రామానికి వెళ్ళు. ఆ అల్లా ఎల్లవేళల నీకు తోడుగా ఉంటాడు. అల్లా మాలి, అల్లా మాలి. అల్లా మాలి, అల్లా మాలి. మాయలో చిక్కుకొని దైవాన్ని కూడా గ్రహించలేరు. ఈరోజుతో నా అల్లాకు ఈ హిందువులు చేసే మోసం మొత్తం తీరిపోతుంది. నా మతాన్ని, నా అల్లాను నేనే రక్షించుకుంటాను. Thank you.
రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించుకోతున్నాం ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న కచిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం ఆ ఘట్టాన్ని మనస్ మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతున్నాం అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతున్నాం ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందడం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి జై సాయినాథ్